పవర్ బటన్ మొత్తం స్ట్రోక్ అంతా పవర్ ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. దీని నుంచి ఈ 3 పిన్ కేబుల్, ఇది వచ్చేసి ల్యాంప్ అంటే ఫ్రంట్ మనకి ఈ షాడోస్ దగ్గర నుంచి ఏదైనా చూసినప్పుడు షాడోస్ ఎంత పడుతుంది అని చెప్పేసి కంటిన్యూ లైట్ అనేది ఒక బల్బ్ పడుతూ ఉంటుంది సబ్జెక్ట్ మీద. తర్వాత వచ్చేది ఇది స్లేవ్ బటన్, ఇది చాలా ఇంపార్టెంట్ బటన్. ఇది ఈ స్లేవ్ బటన్ వచ్చేసి మన స్టోవ్, ఇది మెయిన్ స్టోవ్ అనుకుంటే మెయిన్ లైట్ అనుకుంటే ఇంకొక స్టోవ్ ఇది చూపించు. ఇంకొకటి స్లేవ్ లాగా వర్క్ చేయాలంటే మనకి ఆ స్లేవ్ బటన్ కంపల్సరీగా ఆన్ చేసుకొని ఉంచాలి మనము. ఈ స్లేవ్ బటన్ ఆన్ చేసుకుందాం. ఇంకొకటి వచ్చేసి ఈ గ్రీన్ బటన్ వచ్చేసి టెస్ట్ బటన్ అనమాట. మొత్తం ఫ్లాష్ అంటే ఈ లైట్ ఎలా వస్తుందని చూసుకోవడానికి టెస్ట్ బటన్. ఇది ఇది వచ్చేసి ఫుల్ లైట్ ఆఫ్ లైట్ అనమాట. లైట్ బ్రైట్నెస్ పెరగడానికి తగ్గడానికి అంటే మన దీని నుంచి వచ్చే లైట్ సోర్స్ అనేది ఆఫ్ రావాలా ఫుల్ రావాలా అనేది ఈ స్విచ్ ఉంటుంది. ఇది రిమోట్ సెన్సార్కి సంబంధించిన సాకెట్. ఇది మనం ఇది కనెక్ట్ చేసుకుంటాం, ప్రెసెంట్ కనెక్ట్ చేయలేదు. దీని నుంచి కనెక్ట్ చేసుకుంటాము, దీనికి పవర్ ఇక్కడ ఇస్తాం, ఈ పవర్ ఇక్కడ ఇచ్చేస్తాం అనమాట. దీన్ని మనం ఛానల్స్ అరేంజ్ చేసుకుంటాము. ఈ ఛానల్స్ ఏదైతే అరేంజ్ చేసుకుంటామో అదే ఛానల్స్ మనం రిమోట్లో కూడా అరేంజ్ చేసుకుంటాము. అప్పుడు ఈ రిమోట్ మనం జస్ట్ కెమెరా మీద పెట్టేసుకొని హాట్ షో దగ్గర ఈ ఛానల్స్ అన్ని సెట్ అయినా లేదా చెక్ చేసుకొని మనము వర్క్ చేస్తుంది. అంటే ఇది ఒక మెయిన్ లైట్గా వర్క్ చేస్తే దీని నుంచి స్లేవ్ ఆన్ చేసుకుంటే ఇది కూడా ఇంకొక స్ట్రోక్ కూడా సేమ్ సేమ్ టైం అది కూడా ఫ్లాష్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రోక్ మనము వైట్ అంబ్రెల్లా పెట్టి చూస్తున్నాం. ఈ వైట్ అంబ్రెల్లా ఏంటంటే ఇక్కడ నుంచి వచ్చే లైట్ సోర్స్ ఇటువైపు వైట్ లైట్, ఇటువైపు వైట్ కలరే కాబట్టి ఏమైందంటే ఇటువైపు బౌన్స్ అయ్యే లైట్ మనకి సాఫ్ట్ లైట్ అనేది సబ్జెక్ట్ మీద పడుతుంది. ఒకవేళ ఇటువైపు నుంచి కూడా వాడుకోవాలంటే మనకి ఇటువైపు డిఫ్యూజ్ అయ్యే హాట్ లైట్, అంటే దీని నుంచి రిలీజ్ అయ్యే హాట్ లైట్ ఇక్కడ నుంచి డిఫ్యూజ్ అయ్యి మనకి సబ్జెక్ట్ మీద ఇక్కడ కూడా క్లియర్ గా సాఫ్ట్ పడుతుంది. ఇక్కడ రెండు వైపులా ఇది మనకి చాలా కంఫర్ట్ అనమాట. వైట్ అంబ్రెల్లా అనేది, వైట్ అనేది మనకి న్యూట్రల్ కలర్ కాబట్టి చాలా వెడ్డింగ్స్ మనం వైట్ అంబ్రెల్లా వాడతాం. అంటే బోత్ సైడ్స్ మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇక్కడ బోర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఫ్లాష్ ఫైర్ అయినట్టు అయినా ఇక్కడ నుంచి బౌన్స్ లైట్ సబ్జెక్ట్ మీద పడుతుంది, లేదా ఇక్కడ నుంచి రావడం మనకి ఫ్రంట్ సైడ్ కి సాఫ్ట్ గా వెళ్ళిపోతుంది. ఓకే, ఇది వచ్చేసి బ్లాక్ అంబ్రెల్లా. ఇది కూడా మనము చాలా రేర్ గా వాడుతుంటాం. ఎందుకంటే ఇది బ్లాక్ అనేది ఇటువైపు మనకి ఎంటర్ కాదు లైట్, ఓన్లీ జస్ట్ మనకి రిఫ్లెక్ట్ లైట్ మాత్రమే మనకి సబ్జెక్ట్ మీద వెళ్తుంది. అంటే ఎవరైనా సింగిల్ స్టోవ్స్ లో మనం వర్క్ చేస్తున్నప్పుడు ఇది బ్లాక్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ మనకి సిల్వర్ కలర్ పెట్టుకోవచ్చు. ఈ సిల్వర్ కలర్ మీద బౌన్స్ అయ్యి బౌన్స్ లైట్ అనమాట. ఇది బౌన్స్ మనకి సబ్జెక్ట్ మీద వెళ్తుంది. మనం ఎక్కువైపు బ్లాక్ ఇటువైపు లైట్ అనేది కట్ అయిపోతుంది. ఓన్లీ వర్క్ సైడ్ మాత్రమే యూజ్ అవుతుంది బ్లాక్. బ్లాక్ అనమాట వచ్చేసి సిల్వర్ బౌల్స్ అనమాట. ఈ సిల్వర్ బౌల్స్ వచ్చేసి మనం ఈ సేమ్ స్టోవ్ కి ఇది వాడతాము. ఎప్పుడన్నా అంటే ఒక స్టేజ్ మీద లైట్ అనేది ఒకటే ఎక్కువ ఫోర్స్ గా వెళ్ళాలా మనకి లైట్ అన్నప్పుడు కొంచెం ఈ సిల్వర్ బౌల్ సిల్వర్ కలర్ ఉంటుంది. ఈ బౌల్ అనేది ఇది అటాచ్ చేస్తున్నాయి. దీని నుంచి మనకి స్పాట్ లైట్ లాగా అంటే ఇటువైపు ఇటువైపు లైట్ అనేది ఒకటే సమ్ డిగ్రీస్ లో మాత్రమే వస్తుంది అనమాట. మనకంటే ఇటువైపు ఇంతకుముందు మనం వైట్ కానీ బ్లాక్ అని చూసినట్టయితే ఆల్మోస్ట్ అది 180 డిగ్రీస్ లో మనకి ట్రావెల్ అవుతుంది. బౌల్స్ కావచ్చు లేదంటే ఫిల్టర్ అయి కూడా, కానీ ఈ బౌల్ అయితే అలా ఫిల్టర్ అంటే అలా మొత్తం వేరే డిగ్రీస్ లో వెళ్ళకపోయినా జస్ట్ ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే మనకి ఎటువైపు అది ట్రావెల్ చేయబడితే అటువైపు మాత్రమే మనం యూజ్ చేసుకుంటాం. ఎక్కువ స్టేజెస్ మీద కానీ లేదంటే ఎప్పుడన్నా కొన్ని స్పెషల్ ఫొటోస్ కి అంటే ప్రొడక్ట్ షూట్స్ కి మనం ఇది యూజ్ చేస్తాం. దీని మీద మళ్ళీ మనం ఒక ఫిల్టర్ కూడా వేసుకోవచ్చు. ప్రెసెంట్ అది లేదు. అంటే ఫిల్టర్ అంటే లేదు, వైట్ క్లాత్ అనమాట. ఓకే, ఇది వచ్చేసి స్క్వేర్ షేప్డ్ సాఫ్ట్ బాక్స్ అనమాట. ఇది మనం దీన్ని స్టోవ్ యూజ్ చేస్తాము. స్టోవ్ సెట్ అయిపోతుంది. ఇది కూడా అంటే లోపలంతా సిల్వర్ కలర్ అంతా మేము అబ్జర్వ్ చేయొచ్చు. ఎలా ఫిటింగ్ చేయాలో మనం ఒక వీడియోలో చూపిస్తాను. మొత్తం దీనిలో సిల్వర్ కలర్ ఉంటుంది. దీని వల్ల మనకి కంఫర్ట్ గా బాక్స్ అయిపోతుంది, నీట్గా ఫిల్టర్ అయిపోతుంది. దీన్ని అరేంజ్ చేస్తాము. అరేంజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫిల్టర్ అనేది వస్తుంది. టూ ఫిల్టర్స్ యూజ్ చేస్తాను. లోపల ఏం చిన్న ఫిల్టర్ బయట మొత్తం డిఫ్యూజర్ డిఫ్యూజర్ ఉంటుంది. అంటే ఈ హాట్ లైట్ ని మనం ఆల్మోస్ట్ 2 టైమ్స్ ఫిల్టర్ అయ్యి మనకి డిఫ్యూజ్ అయ్యి చాలా సాఫ్ట్ లైట్ అయితే మనకి వస్తుంది. అంటే
టూ స్టాప్స్ కట్ అయిపోతుంది అనమాట, రైట్? టూ స్టాప్స్ కట్ అయిపోతుంది లోపల బయట అయిపోయింది. దీన్ని కూడా మనము ఇలా ప్రొడక్ట్స్ లేదంటే మోడల్ ఫోటోస్ ఫ్లాష్ ఫోటోస్ యూస్ చేస్తాం. స్టూడియో సెటప్ బాగుంటుంది, అవుట్డోర్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లోనే చాలా చాలా రకాల వెరీ స్క్వేర్ లో ఉంది, రోడ్ షేప్ వస్తుంది, ఓవెల్ షేప్ వస్తాయి, హనీ హోమ్ వచ్చేస్తుంది కదా, ఇలా హనీ హోమ్ మీ చూడ అబ్జర్వేషన్ దగ్గర అలాంటి చాలా వస్తాయి అనమాట.